హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ అంబ్రెల్లా టాప్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత అంబ్రెల్లా టాప్ అనేది కింద ప్రిల్స్తో ఈ విధంగా కనబడుతుందనమాట కటింగ్ వీడియో కనుక చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము ముందుగా మనము బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇందులో ముందుగా ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫ్లవర్ ఉంది కదా ఇది వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్ అనమాట ఈ మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ బాడీ పార్ట్కి డబల్ లైనింగ్ వేస్తున్నాను ఇక్కడ మనకి ఏంటంటే లోపల వైపున కాటన్ ఉంచి మధ్యలో క్రేప్ ఉండాలన్నమాట ఇక్కడ చూడండి లోపల మనకేంటంటే కాటన్ ఉండాలి మధ్యలో క్రేప్ ఉండాలి పైకి మెయిన్ క్లాత్ ఉండాలి ఇలా ఈ విధంగా ఇలా డబల్ లైనింగ్ వేసుకోవాలి మీకు కప్స్ కావాలనుకున్నట్లయితే రెండు లైనింగ్ మధ్య భాగంలో కప్స్ పెట్టి కూడా కుట్టుకోవచ్చు ఇలా విధంగా సరి చేసుకున్న తర్వాత మనకి ఈ లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగము కదలకుండా ఇలా చుట్టూ పిన్స్ పెట్టుకోవాలి చుట్టూ పిన్స్ పెట్టుకొని ఇలా విధంగా రఫ్గా కుట్టు వేసుకోవాలి ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం కాటన్ లైనింగ్ అనేది ఒరిజినల్ కొలత అనమాట ఈ క్రేప్ లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం ఒక హాఫ్ ఇంచ్ మేర ఇప్పుడు ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇదే విధంగా మీరు బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అయినా చేసుకోవాలి ఇక్కడ చూడండి చుట్టూ రఫ్గా కుట్టు వేసాను ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అయినా చేశాను ఇలా ఇది వచ్చేసి భాగం అన్నమాట ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి ఇలా నెక్ భాగాన్ని వేయడానికి బక్రాన్ క్లాత్ లేదా క్యాన్వాస్ని తీసుకోవాలి తీసుకునే విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి వేసుకొని ఇక్కడ నెక్కు వెడల్పు అనేది రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇలా రెండున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి నెక్ డీప్ వచ్చేసి కానీ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను మీరు ఆరు నుంచి ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు కింద మూడించులు తీసుకుంటున్నాను అంటే నెక్ అనేది బ్రాడ్గా ఉండడానికి అంటే పైన తక్కువ కింద ఎక్కువ ఉండడానికి అనమాట ఇలా ఈ విధంగా ఇలా తీసుకుని కానీ రౌండ్ నెక్ పెడుతున్నాను మీ చాయిస్ మీరు కావాలంటే వేరే నెక్ కూడా తీసుకోవచ్చు ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పక్క భాగన సపోర్ట్కి ఇలా వన్ ఇంచు మేరే విధంగా తీసుకోవాలి తీసుకొని పైన కొంచెం ఆఫ్ ఇంచుల వల్ల తీసుకోండి మార్కింగ్ అనేది దీనివల్ల ఏంటంటే మనకి నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ రెండున్నర తీసుకుంటున్నాను నెక్ డీప్ అనేది తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు పది పదకొండు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు సేమ్ దీనికి కూడా కింద మూడు ఇంచులు తీసుకుంటున్నాను అంటే నెక్ అనేది బ్రాడ్గా ఉండాలని చెప్పేసి తర్వాత ఈ విధంగా పక్కన ఇలా వన్ ఇంచ్ మేర మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పైన హాఫ్ ఇంచు లెవెల్లో ఇంకా దీన్ని కూడా రౌండ్ నెక్ పెడుతున్నాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ లెవెల్లో ఉంచాను కదా దీనివల్ల మనకి నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది మనకి పూర్తిగా కుట్టిన తర్వాత పైన ఉన్న భాగం అనేది కటింగ్లో పోతుంది అన్నమాట ఇలా విధంగా బ్యాక్ నెక్ భాగాన్ని అదేవిధంగా ఫ్రంట్ నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒకేసారి కట్ చేస్తున్నాను రెండు నెక్ భాగాలు ఇలా విధంగా మనము నెక్కు భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇంక సపోర్ట్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి తీసుకొని మనకి ఈ నెక్ భాగానికి అంటే క్యాన్వాస్ క్లాత్కి ఒక వైపు జిగురు ఉంటుంది అనమాట గమ్ అనేది ఉంటుంది అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అంటే కింది వైపున గమ్ అనేది ఉంటుంది అనమాట ఇలా విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దీనిపైన ఐరన్ చేయాలన్నమాట ఐరన్ చేస్తే ఈ క్యాన్వాస్ క్లాత్ అనేది కాటన్ భాగానికి స్టిక్ అయిపోతుంది తర్వాత చుట్టూ క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పట్టి అనేది పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఫ్రంట్ నెక్ని అదేవిధంగా బ్యాక్ నెక్ని ఐరన్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఐరన్ చేశాను ఇలా స్టిక్ అవుతుందనమాట క్యాన్వాస్ క్లాత్ అనేది ఇప్పుడు మనకి చుట్టూ ఇలా పట్టే వల్ల క్లాత్ బాగా ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ పట్టి అనేది పెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా పట్టి అనేది పెట్టేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ నెక్ భాగాన్ని కూడా ఇలాగే పట్టె అనేది పెట్టేసుకోవాలి ఇలా మనము పట్టేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ భాగాన్ని వేసుకోవాలి ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ అనమాట తర్వాత ఈ నెక్ భాగాన్ని తీసుకొని ఇది కూడా సెంటర్ పాయింట్ ఈ రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోవాలి అంటే మనం నెక్ అని కుట్టేటప్పుడు ఇటు జరగకుండా అంటే క్రాస్గా రాకుండా ఇలా మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోవాలన్నమాట తర్వాత మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి అంటే మనం మధ్యలో రఫ్గా ఎందుకు కుట్టు వేస్తామంటే నెక్ అనేది క్రాస్గా రాకుండా మనకి కరెక్ట్గా స్ట్రైట్గా మధ్యలో రావడానికి మధ్యలో మనం రఫ్గా కుట్టువేస్తామన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనకి నెక్ భాగం అనేది కరెక్ట్గా తిరగడానికి ఇలా చుట్టూ ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి ఇలా చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వడం వల్ల నెక్కు భాగం అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని లోపల వైపు కనుక్కోవాలన్నమాట లోపల వైపు కనుక్కొని నెక్కు భాగాన్ని సరి చేసుకోవాలి చూడండి ఈ విధంగా చూసారా ఇలా సరి చేసుకుంటే నెక్కు షేప్ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా సరి చేసుకొని ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఏ నెక్ పెట్టుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి మీరు వీ నెక్కు స్క్వేర్ నెక్ పెట్టుకుంటే కనుక కర్వులో కరెక్ట్గా కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ వేస్తే మీరు ఏ షేప్ ఇచ్చినా ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా దీని యొక్క పై భాగాన కుట్టు వేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి మనకి నెక్ భాగాన్ని వేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా కనబడుతుందనమాట ఇలా మనము నెక్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ప్రింట్స్ కట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ భాగాన్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి కొంచెం క్లాత్ అనేది ఇటు జరగకుండా ప్రింట్స్ పెట్టుకోండి సేఫ్టీకి ఇలా పెట్టేసుకొని మనం మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటంటే కటింగ్ చేసేటప్పుడే మనం కట్ భాగాన్ని కట్ చేస్తే జాయింట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కొత్త వాళ్ళకి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే ఈజీగా అనమాట ఇక్కడ ఏంటంటే ఇలా ఈ విధంగా రావాలి కట్ షేప్ అనేది ఇక్కడ మనం కట్ చేసాం కదా కొంచెం మనకి లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది విడిపోకుండా ఈ చివరి భాగాన రఫ్గా వేసుకోండి జాయింట్ చేసేటప్పుడు రైట్ లెఫ్ట్ సరి చూసుకోవాలన్నమాట కన్ఫ్యూజ్ అనేది కా కాకుండా ఇక్కడ చూడండి ఇలా చుట్టూ రఫ్గా కుట్టువేశాను జాయింట్ చేసేటప్పుడు మీకు పైకి కిందికి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట కాబట్టి ఇలా ఏరో మార్క్స్ పెట్టుకోండి యారో మార్క్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఏది రైట్ ఏది లెఫ్ట్ అనేది తెలుస్తుంది కొత్త వాళ్ళు అయితే కనుక పైకి కిందికి వేస్తారనమాట ఇలా చూసుకుని ఇక్కడ చూడండి సీదాకి సీదా వై పెట్టి ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టేటప్పుడు మనం కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి కింద ఒక హాఫ్ ఇంచ్ లెవెల్లో తేడా అనేది వస్తుంది మనకి పూర్తిగా కుట్టిన తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది మీరు బాగా లాగినట్లయితే కరెక్ట్గా వస్తుంది కాకపోతే లాగుతే ఏమవుతుందంటే ముడతలు పడుతుందనమాట కాబట్టి లాగొద్దు కింద కొంచెం ఒక పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచులో తేడా వస్తుంది అనమాట గట్టిగా లాగితే ముడతలు పడి షేప్ అవుట్ అవుతుంది ఇలా విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఇలా మనము ఒక వైపు వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక వైపు కూడా వేసుకోవాలి ఇక్కడ మనకి కింద ఎంత తేడా ఉందో సేమ్ అంతే చూసుకొని ఇటువైపు కూడా వేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా ఒక్క పావించు లెవెల్లో తేడా వచ్చింది కదా దాని విధంగా పై వైపు పట్టుకొని కరెక్ట్ ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి తర్వాత దీన్ని కూడా తిప్పి డబల్ కుట్ట వేసుకుంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా విధంగా రెండో వైపు కూడా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ మనకి ఎక్కువ తక్కువ వచ్చింది కదా కింది బాగాన దీన్ని ఏంటంటే కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా మనము ఫ్రంట్ బాడీ భాగాన్ని కొట్టుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి నేను లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేశాను తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనే చేశాను ఇక్కడ మనం నెక్కు భాగాన్ని వేసుకోవాలి మనం ఫ్రంట్ భాగానికి ఏ విధంగా నెక్కు భాగాన్ని వేసుకున్నామో సేమ్ అదే విధంగా అన్నమాట తర్వాత వీటికి టక్స్ కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను నెక్కు భాగాన్ని వేసాను అదేవిధంగా టక్స్ కూడా వేశాను అన్నమాట ఇలా విధంగా మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అయినా చేసుకోవాలి రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అయినా చేసుకోవాలి మీరు ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని సరి చూసుకోండి తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి లెవెల్ చేసుకొని ఆ తర్వాత డబల్ కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ రెండు ఈక్వల్గానే వచ్చాయి మీకు కొంచెం ఒక పావించి లెవెల్లో తేడా వస్తే కనుక కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట ఇలా మనము షోల్డర్ భాగాలను జాయింట్ అయినా చేసుకున్నాం కదా ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ అయినా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఈక్వల్గా రావాలన్నమాట తర్వాత మనం వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అయినా చేశాను చూడండి ఈ విధంగా తర్వాత ఈ చివరి భాగాన ఇట్లా ఎక్స్ట్రా పట్టే అనేది పెట్టాను అనమాట తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేశాను ఇప్పుడు మనం దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అయినా చేసుకోవాలి ఆల్రెడీ ఒకవైపు హ్యాండ్ భాగాన్ని వేశాను మన రెండో వైపు ఏ విధంగా వేయాలో చూద్దాము మనం ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు సెంటర్ భాగం నుండి జాయింట్ చేయాలి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ డీప్కి రావాలన్నమాట ఇక్కడ మనకి ఏంటంటే ఇన్నర్ స్లిప్స్ అనేవి బయటికి రాకుండా ఇలా మనము పట్టి పెట్టేసుకోవాలి లోపల వైపు అంటే మీరు ఏంటంటే బాగా డీప్ నెక్ పెట్టుకుంటే స్లిప్స్ అనేవి బయటికి రాకుండా ఇలా పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ చేయడం వల్ల రెండు వైపులా కరెక్ట్గా వస్తుంది ఇలా కరెక్ట్గా ఒక ఖర్చుల లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి రెండో చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ భాగం అనేది కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ చూడండి మనం పట్టి అనేది పెట్టేసుకున్నాం కదా ఇక్కడ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని దీనికి ఉక్సు కాజాని లేదా క్లిప్స్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క రెండు చివరి వరకు కుట్ట అనేది వేసుకోవాలి ఇలా రెండు వైపుల హ్యాండ్ భాగాన్ని వేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి ఒక సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం కట్ చేసుకున్నప్పుడు పెట్టిన మార్కింగ్ ఏంటంటే ఎక్స్ట్రా రెండు ఇంచులు కదా అయితే ఇక్కడ యాస్టేజ్గా కాకుండా మనం ఏంటంటే కొంచెం లోపల వైపుకి కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం కట్ చేసేటప్పుడు పెట్టుకున్న యాస్టేజ్ మార్కింగ్ అనమాట రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం అయితే ఇక్కడ ఏంటంటే యాస్టేజ్గా కాకుండా ఇక్కడ కుట్టు వేసుకోవాలి ఎందుకు అంటే మనకి పూర్తిగా కుట్టిన తర్వాత తిరిగి ఆల్ట్రేషన్ చేసుకోవడానికి కొంచెం క్లాత్ అనేది ఉంటుంది మీరు యాస్టేజ్గా కుట్టు వేసుకుంటే మీకు ఆల్ట్రేషన్ ఒక వైపు మాత్రమే చేసుకోవచ్చు రెండు వైపులా చేసుకోరాదనమాట ఇలా కుట్టడం వల్ల మనకేంటంటే రెండు వైపులా ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా ఒక వన్ నుంచి వరకు ఇక్కడ మనకి క్లాత్ అనేది ఉంటుందన్నమాట ఇలా విధంగా ఒకవైపు కుట్టనే వేసుకున్నాం కదా అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ఆల్టరేషన్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఒకవైపు ఓపెన్ భాగం ఉంది ఒకవైపు క్లోజ్ భాగం ఉందనమాట ఇప్పుడు దీనికి కింది భాగాన్ని తీసుకోవాలి అంబ్రాయిల భాగాన్ని ఇది వచ్చేసి అంబ్రాయిల భాగము ఇక్కడ ఏంటంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ క్లాత్ భాగాన్ని కలిపి జాయింట్ అయినా చేశాను ఇక్కడ చూడండి ఈ నడుం భాగం దగ్గర పైన ఇలా మెయిన్ క్లాత్ భాగము లైనింగ్ భాగం ఇలా రెండు కలిపి ఈ పైన జాయింట్ అయినా చేశాను రెండు క్లాత్ అనేది విడిపోకుండా ఇప్పుడు మనం దీన్ని బాడీ పార్ట్ భాగానికి జాయింట్ అయినా చేసుకోవాలి ఇక్కడ మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా రావడానికి సెంటర్ పాయింట్ నుంచి జాయింట్ అయినా చేసుకోండి అంటే మీరు ఒక చివరి నుండి జాయింట్ చేస్తే మీకు ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు మీకు ఏంటి పర్ఫెక్ట్గా రావాలి అని అనుకున్నట్లయితే సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ చూడండి ఈ అంబ్రెల్లా భాగానికి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాను బాడీ పార్ట్కి సెంటర్ పాయింట్ అనమాట ఇలా చూసుకుంటే మీకు కటింగ్లో ఏమైనా మిస్టేక్ అయినా కూడా మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట అంటే దానికి తగ్గట్టుగా మీరు కుట్టు వేసుకోవచ్చు మీకు ఎక్కువైంది అనుకోండి రెండు వైపులా ఎక్కువ అవుతుంది ఈక్వల్గా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది మీకు దాదాపుగా తక్కువ వచ్చింది అనుకోండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ లెవెల్లో ఎక్స్ట్రా ఖర్చులో కవర్ అయిపోతుంది అనమాట ఇక నాకైతే కరెక్ట్గా వచ్చింది ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు ఇప్పుడు చూడండి ఇలా సెంటర్ భాగం నుండి మళ్ళీ రెండో వైపు జాయింట్ అయినా చేసుకోవాలి మీరు కరెక్ట్ మెజర్మెంట్ పెట్టి కట్ చేసినట్లయితే ఈక్వల్గా వస్తుంది మీరు కొంచెం కంగారులు ఎక్కువ తక్కువ చేసినా కూడా దానికి అనుగుణంగా మనం ఏంటంటే సరి చేసుకోవచ్చు ఇలా చూసారా ఇక్కడ నాకైతే కరెక్ట్గా వచ్చింది కొంచెము ఒక హాఫ్ ఇంచ్ లెవెల్లో ఎక్కువ వచ్చింది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత అంబ్రాయిడ్ల పార్ట్ అనేది ఈ విధంగా కనబడుతుంది చూసారా ఈ విధంగా ముడతలు లేకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లెవెల్లో చూసారా చాలా కొద్దిగా అనమాట దీన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన దీన్ని ఉల్టా సైడ్ తిప్పుకోవాలి ఉల్టా సైడ్ తిప్పుకొని కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా సైడ్ భాగాన్ని విధంగా పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఈ బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ చేసే ముందు ఈ కింది భాగాన్ని జాయింట్ చేసుకోవాలి ముందుగా రెండు మెయిన్ క్లాత్ భాగాన్ని కలిపి కుట్టుకొని తర్వాత దాని లోపలి కనుక్కొని లైనింగ్ భాగాన్ని కలిపి కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఏ లేయర్కి ఆ లేయర్ విడిగా వస్తుంది అనమాట మీరు కావాలంటే పైనుంచి కూడా డైరెక్ట్గా కుట్టుకోవచ్చు కొంచెం కొత్త వాళ్ళైతే కనుక నడుం భాగం దగ్గర ముడతలు అనమాట అలా కాకుండా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కింది భాగాన్ని కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఈ మెయిన్ క్లాత్ భాగాన్ని లోపల వైపు అనుకొని లైనింగ్ భాగాన్ని జాయింట్ అయినా చేసుకోవాలి ఇలా మనము లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని విడివిడిగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ చేసుకోవాలి మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా నడుం భాగం దగ్గర పై కుట్టుని కింది కుట్టలో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ మనకి నడుం భాగం దగ్గర ఖచ్చు భాగం అనేది సమానంగా రావాలన్నమాట ఎక్కువ తక్కువ అనేది రావద్దు అదే విధంగా చంక భాగం దగ్గర కూడా ఇక్కడ చూడండి ఇలా లైనింగ్ భాగాన్ని ఇలా సరి చేసుకొని చూడండి ఈ విధంగా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరి చేసుకొని ఇలా ఖర్చు భాగాలు కరెక్ట్గా ఉండాలన్నమాట ముందు వెనక ఈ పై కుట్టుని కింది కుట్టలో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీని ఒక పక్క భాగాన ఒక పాదం లెవెల్లో మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు రెండో వైపు తిరిగి ఆల్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇక్కడ అనమాట చూసారా మనం ఏంటంటే సేఫ్టీకి ఒక ఇంచ్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటే సరిపోతుంది దీనివల్ల ఏంటంటే మనకి రెండు వైపులా క్లాత్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో ఆల్ట్రేషన్ చేసుకోవడానికి తర్వాత దీనికి కూడా పక్క భాగాన రెండు నుంచి మూడు ఎక్స్ట్రా కుట్లనే వేసుకోవాలి కొంచెం ఇక్కడ ముడతపడింది లెవెల్ చేస్తున్నాను తర్వాత దీనికి పక్క భాగాలు ఎక్స్ట్రా కుట్లనే వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ కింది భాగాన లైనింగ్ భాగానికి మరియు మెయిన్ భాగానికి పీకు అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి పీకో అనేది చేశాను లైనింగ్ భాగానికి మరియు మెయిన్ భాగానికి ఇక్కడ మనం కింద ప్రిల్స్ అనే వేద్దాం అనుకుంటున్నాం కదా ఇక ప్రిలుసు భాగాన్ని కూడా మనము పీకో అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ఐదు ఇంచుల మేర కట్ చేసుకున్నాం కదా ఈ ఐదు ఇంచుల మేరకి ఇలా రెండు వైపులా పీకో చేసుకోవాలి ఇలా రెండు వైపులా పీకో చేసుకుంటే మనకి నాలుగు ఇంచులనేది మొత్తం ఈ విధంగా మనం కట్ చేసుకున్నాము ఇప్పుడు దీనికి కుచ్చులనే పెట్టేసుకోవాలి అంబ్రేళ భాగానికి ఇక్కడ ఏంటంటే పై వైపు వేస్తున్నాను ఈ విధంగా ఇలా ఇలా చూసుకొని ఇలా చిన్న చిన్న కుచ్చులను పెట్టేసుకోవాలి మనం ఈ అంబ్రెల్లా భాగానికి ఒక హాఫ్ ఇంచు పైన చూసుకోవాలి హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ వరకు కూడా చూసుకోవచ్చు ఇలా చూసుకొని పైకే వేసుకోవాలి అంటే మన పీకు అనేది పైకి కనబడాలన్నమాట లుక్ అనేది బాగుంటుంది చూడండి ఇలా అంబ్రెళ్ళ భాగానికి ఒక హాఫ్ ఇంచు పై భాగానికి ఇలా మనం కట్ చేసిన ఈ నాలుగించుల క్లాత్ని ఇలా చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టుకుంటూ వెళ్ళాలి మీకున్న క్లాత్ని బట్టి అనుగుణంగా కుర్చులు పెట్టుకోవచ్చు మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే చిన్న చిన్నగా పెట్టుకోండి తక్కువ ఉంటే కనుక దూరం దూరంగా పెట్టుకోండి ఇలా మొత్తము కూర్చులు పెట్టుకొని చివరి భాగాన అంటే లాస్ట్కి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది దీంతో మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తి అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత దీని యొక్క స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇక్కడ చూడండి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి కుర్తి అనేది ఈ విధంగా కనబడుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను